ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు రోజురోజుకు తీవ్రతరమవుతోంది. తన దగ్గర పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్పై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదు అందడంతో జానీ మాస్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ కేసుపై సినీ రాజకీయ ప్రముఖులు సైతం రియాక్ట్ అవుతున్నారు. అటు ఈ ఇష్యూపై డాన్సర్లు కూడా రెస్పాండ్ అవుతున్నారు. న్యాయం వెంటే ఉంటామంటున్నారు. తాజాగా డాన్సర్ రాము జానీ మాస్టర్ కు మద్దతుగా నిలిచారు. నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. జానీ మాస్టర్ ఏళ్లుగా ఆ అమ్మాయిని వేధిస్తే అప్పుడెందుకు బయటకు రాలేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు బయటకు వచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ప్రశ్నించాడు. తాము న్యాయం వైపు ఉంటామని, జానీ మాస్టర్ వర్షన్ కూడా తెలిస్తే కానీ ఏం జరిగిందో చెప్పలేమని అన్నారు. అంతేగాక ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు ఆయన్ను డిఫేమ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారన్నారు. అందరం మేము ఒక 600 నెంబర్స్ ఉంటే దాంట్లో ఒక 30% అంటే 30% ఆయన తరపు ఉండకపోవచ్చు. అందరు ఉండరని చెప్పారు, అందరు తన ఎన్నికలనే ఉన్నారు. కాకపోతేనంటే అసలు వాళ్ళు బయటికి రారు. నేను ఇప్పుడు మాట్లాడే మంచి అవసరం లేదు. నరేంద్ర గారు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను. ఓకేనా? అంటే తెలుస్తారు, నిజం నిజాన్ని తెలుస్తుంది. ఇప్పుడు అరే నేను మీకు ఒక్క మాట అడుగుతాను, నేనే చెప్తాను. ఇప్పుడు అయ్యిందనుకో, 5 ఇయర్స్ నుండి అవుతుంది, 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయితే వెళ్ళిపోయింది. మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా, ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా? నేను ఇండస్ట్రీ, అది ఇండస్ట్రీ మీతో కాకపోతే కొరియా పడతారు. 10 సార్లు చెంపదెబ్బ కొట్టే 11 టైం ఎందుకు కొట్టారు? అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు చెప్పంటే మేము విసిగిపోయింది. ఓకే, అది జాబ్ కాదు అది. ఇప్పుడు కొరియాపర్ అంటే ఒక్క సాంగ్ 4 డేస్ మాత్రమే ఉంటారు, ఆ 4 డేస్ వరకు రిహర్సల్ ఉంటుంది. దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రిహర్సల్ కి, వేరే మాస్టర్ దగ్గర రిహర్సల్ వెళ్ళిపోవచ్చు. అందరికి ఛాన్స్ ఉంటది. అట్లా పట్ల వివక్షత చూపించాడు మాస్టర్. కాట్ల విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటూ డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు. ఒకవైపు కూడా యూనియన్, ఓకే ఫేక్ న్యూస్, యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలనంగా. ఆ ఆడియో కాల్ లో బెదిరిస్తున్నారు ఏమని, డాన్సర్ నోరు గానీ లేకపోతే మాస్టర్ల నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సమయం వస్తుంది కదా మేడం, ఇప్పుడు చెప్తారు కదా, ఆయననే చెప్తారు కదా. ఇప్పుడు మీడియా ముందు ఈ రోజు కోర్టులో తెలియపరుస్తారు కదా, అప్పుడు నిజ నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా. అమ్మాయి ఆరోపణ చేసిన తప్పంటా? అమ్మాయికి ఏదైనా తప్పు జరిగి ఉంటే ఆ రోజే చెప్పేది అమ్మాయి. ఇన్ని రోజులు ఎందుకు దాపెట్టుకుంటాను? నడిపిస్తున్నారు కాబట్టి ఎవరు నడిపిస్తున్నారు అంటే పేర్లు చెప్పాము, ఎట్లా చెప్తారు చెప్పాలి, చెప్తే తెలుస్తుంది కదా. మీరు ఎవరు అసలు? మీరు ఎక్కడ ఎక్కడ చేస్తున్నావు డాన్స్? ఎవరితో తెలుసుకో? జానీ మాస్టర్? జానీ మాస్టర్ అట్లా ఏమి ఉండదు, ఒక యూనియన్ ఉంటది, దాంట్లో సభ్యులు ఉంటారు, అన్ని ఉంటాయి. మా సంస్థ వేరు, మా డిపార్ట్మెంట్ వేరు. అటు కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్ భార్య కూడా ఈ విషయంపై స్పందించారు. కొంతమంది అమ్మాయిలు కావాలనే లాలోని లొసుగులు తెలుసుకుని ఇలా కొందరిని డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారన్నారు. త్వరలోనే అసలు విషయం ప్రజలకు తెలుస్తుందని, న్యాయం గెలుస్తుందన్నారు. సో బేసిక్గా నేను చాలా మంది అమ్మాయిల గురించి వీడియో చేస్తున్నాను, అత్యాచారం జరిగిన అమ్మాయిలకి న్యాయం జరగాలని. సో ఎవరైనా ఆడపిల్లల్ని అబ్యూస్ చేసి ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తించిన వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష పడాలి. చట్టం దృష్టిలో అందరూ సమానమే, ఎంత పెద్దవాళ్ళనైనా వాళ్ళని వదలకూడదు. అలాగే ఈ సెక్షన్ల పేరుతో ఓవర్ స్మార్ట్నెస్తో ఇప్పుడు జరుగుతున్న బయట మగవాళ్ళపై ఉన్న ఈ క్రైమ్ రేట్స్ని ఉద్దేశించి ఒక మగవాడు కష్టపడి సంపాదించుకున్న కెరియర్ని దెబ్బ కొట్టాలి అని ఓవర్ స్మార్ట్గా ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా అలాగే శిక్షించాలి. ఒక మనిషి గురించి ఒక ఆరోపణ వచ్చిన వెంటనే దాని వెనుక ఎంత నిజం ఉంది, అవాస్తవం ఉంది, రెండు వైపుల విన్నప్పుడే మనం జడ్జిమెంట్ చేయాలండి. అంతేగాని తను ఒక పొజిషన్లో ఉన్నాడు కదా అని చెప్పి తన పొజిషన్ని మన వ్యూస్ కోసము, మన ఇంటర్వ్యూస్ కోసం, అంటే తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరిని వదలకూడదు, ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానమే. అంతేకాదు, నిర్మాత సి కళ్యాణ్ కూడా జానీ మాస్టర్ కు సపోర్ట్ చేశారు. ఆయన వెనకాల పెద్ద కుట్ర జరుగుతోందని అన్నారు. ఇలాంటివి జరిగితే ముందుగా ఇండస్ట్రీలో ఫిర్యాదు చేయాలి, ఇక్కడ అన్యాయం జరిగితే పోలీసుల దగ్గరకు వెళ్ళాలి. కానీ ఏవేవో అనేస్తున్నారు, లవ్ జిహాద్ అంటున్నారు. ఇవన్నీ ఓ మనిషిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించండి అని అన్నారు.
ఏం జరిగిందో తెలియదు, ఎవరు చెప్పేది నిజమో తెలియదు. న్యాయం ఎవరి వైపు ఉంటే వారు గెలవాలి, వారికి న్యాయం జరగాలి. పోలీసులు కోర్టు నిజాలు చెప్పాలి, అప్పుడే ఎవరేంటనేది ప్రజలకు తెలుస్తుంది. ఏమంటారు కామెంట్స్లో చెప్పండి.